పరిశుద్ధపరచబడిన స్వాస్థ్యం అనుగ్రహించడానికి శక్తిమంతుడు దేవుడే అంటూ ఏమన్నాడు? 33 చూడండి. యవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు అంటే మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? జిలేబీ అమ్ముకుని వాడు ఇసా పెట్టేశాడు, లేకపోతే ఉంగరం ఇచ్చేసాడు, మెళ్ళలో గొలుసు ఇచ్చేసాడు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడు పౌలు గారే వెండి బంగారాలు అవసరమైన రోజుల్లోనే ఆయన ఆశించలేదు. ఇప్పుడు ఇప్పుడు అవసరమా? నువ్వు మాట్లాడడానికి స్టేజ్ రెడీగా అన్ని రెడీగా ఉన్నాయి కదా, మరి నీకెందుకు ఎండి బంగారం? ఆ స్టేజ్ మీద అడుక్కుంటాడండి. మీకు విచిత్రం అదే చెప్తున్నాను, నేను ఆలోచన చేస్తాను ఏంటి క్రైస్తవంలో ఏం దోపిడీ, ఎలాంటి దోపిడీ జరుగుతుందని అంటే, పేరు ఏదైనా నేబులు వేరు, దోపిడీ మాత్రం ఒకటే. మొత్తం లక్ష్యం ఏంటి? ధనాన్ని దోసేయటం. అందుకే అన్ని జనులకి బాగా లోకువైపోయింది క్రైస్తవ్యం. మీరు ఇది అవునంటారో కాదంటారో, మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ నాకు బైబిల్ చదువుతుంటే ఎందుకు ఇంత ఏం జరుగుతుంది, సంఘానికి ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే, ఇందులో నేను కూడా మోసపోతున్నానా అని నేను చూసుకుంటున్నప్పుడు నాకు విషయం అర్థమవుతున్న విషయాలు ఇవన్నీ. ఈ రోజుల్లో ఏం దేనికి కావాలి? కారు మోడల్, కొత్త మోడల్ వచ్చిందని కొనడానికి కావాలి నీకు వెండి బంగారాలు? నీకు ఉంది కదా, ఉన్న దాంతో తృప్తి పడాలి కదా, ఇంకా వచ్చేది మిగిలిన లేని వారికి పంచాలి కదా. ఆ రోజు నువ్వు పంచారు, ఎవరితో కూడా తమదని అనుకోలేదు అన్నారు కదా, నీవు కలిగి ఉన్నది ఏది ఇప్పుడు నీది కాదు కదా, నీకు ప్రభు వల్ల వచ్చిందే కదా, నువ్వు సంపాదించింది కూడా కాదు కదా, దేవుని పిల్లలు ఇచ్చిందే కదా, నీదంటూ ఏదో లేదు కదా, మళ్ళీ నేను ఎవరిని అడుక్కుంటలేదు అంటావు. స్టేజ్ మీద నేను స్టేజ్ చేస్తే నా స్టేజ్ మీద నువ్వు అడుక్కుంటావు, మళ్ళీ ఇచ్చినోడు మై సన్ అంటున్నావు, మరి అడుక్కోబోబెట్టి. గరానా దొంగలు అంటారు చూసారా, మీకేం తెలుసు గరానా దొంగలు? పట్ట పగలే వచ్చేసి చుట్టాల ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా చక్క పెట్టుకుని వెళ్ళిపోతారు అనమాట, ఆ టైప్ అనమాట. నీకు అర్థమైందా? మన జేబు లో డబ్బులు మనమే తిరిగి ఇచ్చేసేలాగా, మన మెల్లో గొలుసులు మనమే తీసి ఇచ్చేసేలాగా. మాటల మాంత్రికుడు అంటారు చూసారా, ఇదిగో నువ్వు అనుకున్నదల్లా అయిపోతుంది, నువ్వు ఇచ్చేస్తున్నావు, నువ్వు మెల్ల గొలుస్తే ఇచ్చేస్తున్నావు, నువ్వు అనుకున్నదంతా అయిపోద్ది, ఇచ్చేస్తున్నావు అనగా నేను చేస్తాను తీసి ఇచ్చేస్తాను. ఆ మీటింగ్ పెట్టిన కన్వీనర్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య చాలా కష్టంగా ఉంది అన్నయ్య, మా అమ్మ గుంట్లో బాగలేదు అన్నయ్య, లేకపోతే అన్నయ్య మా ఆవిడ గుంట్లో బాగలేదు అన్నయ్య, ఒక 500 ఉంటే ఇవన్నా మందులకి, మొన్నే కదా మీటింగ్లు పెట్టాను, నాకే అప్పులే పలైపోయినా, నీకు ఎక్కడి నుంచి తెచ్చు, మా దగ్గర ఏమీ లేవు. మరుసటి రోజు నేను కొత్త బండి వేసుకుని వెళ్తూ ఉంటాడు ఇలాగా. ఒక ఇలాంటి మాటలు చెప్పే ఒక బోధకుడు గురించి ఆ మధ్య బండారం బయటపడింది. ఒక అతను ఉన్నాడు, చాలా చక్కగా అన్నిటిని ఖండించుతూ ఇలాగ చేయాలి, పౌలు అలా చేయలేదు, ఇలా చేయలేదు అని చెప్పాడు. బాగా చెప్తున్నాడు రా బాబా అనుకున్నాం. తీరా చూస్తే అతనికి అప్పటికి ఇంకా పెళ్లి కాలే. పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదంటే, నేను దేవుడి సేవ నిజాయితీగా చేయాలనుకుంటున్నాను, పెళ్లి చేయడం కనుక టైం పడుతుంది అని అంటూనే, అప్పటికే 15 ఏళ్ళ నుంచి, దగ్గర 12 సంవత్సరాల నుంచి రహస్యంగా మెయింటైన్ చేస్తున్నాడు ఒక ఆవిడ్ని. రహస్యంగా మెయింటైన్ చేస్తున్నాడు, ఇక్కడేమో బోధలు దంచేస్తున్నాడు. మళ్ళీ సత్యాన్వేషణ సభలో, ఏం సభలో? సత్యాన్వేషి వల్ల ఇతను ఎవరు? సత్యాన్వేషి. ఏం చేస్తున్నాడు? ఇంతకీ ఎందుకు బయటకు వచ్చిందో తెలుసా? ఆవిడతో అలాగ మెయింటైన్ చేసి జరుగుతూ ఉంటుంది కదా, 12 సంవత్సరాల నుంచి ఆవిడతో రహస్య సంబంధాన్ని, సాంగత్యాన్ని కొనసాగిస్తున్నాడు, శారీరక సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇంకో సంబంధం చూశారు పెళ్లి చేయడానికి. ఎదిగి మనవాడికి ఈ షాట్ ఉందనే సంగతే తెలియక అప్పుడు బయటపడింది అనమాట. తెలిసింది మీకు ఎప్పుడు బయటపడింది? ఈయన తల్లిదండ్రులు మళ్ళీ సంబంధం చూసేస్తున్నారు, ఇప్పుడు ఈయన చేసుకోవడానికి రెడీ అయిపోతున్నాడు. ఇప్పుడు ఈవిడ ఎక్కడైతే రహస్యంగా ఉంది చూసారా, అది పెళ్లి చేసుకుంటున్నాడు నన్ను 12 సంవత్సరాల కోసమే, నన్ను రహస్యంగా పెళ్లి చేసుకుని నాతో కాపురం చేసి నాకు అన్యాయం జరిగిపోతుంది బాబు అని రోడ్డు ఎక్కింది ఇవిడ. ఇలాంటి భయంకరలు ఉన్న కాలంలో మనం ఉన్నాం. ఎప్పుడైతే అప్పటి వరకు టీవీలో అన్నింటిలో కనబడిపోడండి, మీడియాలో సోషల్ మీడియాలో బాగా కనబడిపోడండి, ఈ విషయం పక్కగానే మొత్తం ఏమైపోయాడు లేదు. ఈ మధ్య మళ్ళీ పోస్టర్ వేసాడు ఎవరో ఇక్కడ పక్కనే, ఈ మధ్య మళ్ళీ పోస్టర్లు వేసాడు. ఇంద్ర బాబుకి సమాజం ఇంకా మారదు, ఎందుకంటే వీళ్ళు ఏం కావాలి? దురద చెవులు గల వారే తమకు అనుకూలమైన బోధకుల్ని హోల్ చేసుకుంటారు. వాళ్ళ డాడీలైనా కావాలండి, పాత్రలైనా పాత్రలైనా బెదర్లైనా సరే. అంతేగాని ఇలాంటి పౌరులు లాంటి మాదిరికరమైన సంగతులు సేవకులు అవసరం లేదు. ఎవరిని వెండి నేను బంగారం నేను వస్త్రములని నేను ఆశింపలేదు. ఇప్పుడు అలా కాదండి, ఈయన ఆశింపలేదంటే నేను ఏమైనా అడిగానా వాళ్ళే నాకు తీసిస్తున్నారు బట్టలు. డాడీ మీరు వేసుకోవాలి ఈ సూటు, ఎంతనైనా
10,000 డాడీ. అయ్యి 10,000 ఎందుకు నాన్న నాకు? మీరు వేసుకోవాలి డాడీ, ఇది మీకే, దీనికే మీరు అర్హులు. ఇంకా కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అయ్యగారు ఈ డ్రెస్సులో మిమ్మల్ని చూడాలని ఉంది. అంటే భర్తను చూడరా, భర్తని చూడాలా అందంగా, అయ్యగారిని చూడాలా? పాపం కదా అది, అది మానసిక వ్యభిచారం. అది దైవ సేవకుని ఆ డ్రెస్సులు చూడాలి, ఈ డ్రెస్సులు చూడాలి, అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. తప్పుడు ఆలోచనలు దాన్ని సరి చేసేసుకోండి. ఇది మా అయ్యగారికి బాగుంటుంది అనుకుంటాం. ఎందుకు నీ బతికెంత, నువ్వెంత, నీ స్తోమత ఎంత? అప్పు చేసి అయ్యగారికి బట్టలు పెట్టాలా? అప్పటికే బోళ్ళు ఎంతమంది పెడుతున్నారుగా బట్టలు, వాళ్ళు కూడా వద్దని చెప్పరు, పొగుడుతా ఉంటారు బట్టల కోసం. మీరు చూడండి, ఎప్పుడు చూసినా కొత్త, 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 మళ్ళీ అన్ని విలువైనవి. బైబిల్ ఏం చెప్తుంది? బంగారముతో నిన్ను, వెండితో నిన్ను, వస్త్రములతో నిన్ను మిమ్మును అలంకరించుకొనక అని లేడీస్కి చెప్పాడండి. ఇది ఆడవాళ్ళకి చెప్పాడండి, స్త్రీలకు చెప్పాడండి, పురుషులకు కాదంటారా? సేవకుడు ఖరీదైన బట్టలు వేసుకోవాలంటారా? అలా అయితే పౌలు గారు వేసుకున్న వస్త్రం ఏది? యేసుక్రీస్తుకి వస్త్రం ఏమైనా ఉందా? ఉన్న అంగీని కాస్త పీకేసి పనిచేసుకున్నారు. పౌలు గారు వస్త్రహీనుడై దిగరం దిగంబరత్వంతో లేడా? ఎన్ని సంవత్సరాలండి? 34, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. నా అవసరాలంట, ఆయన అవసరాలు ఆయనే, ఆయన తీర్చుకోవడానికి కష్టపడ్డా, కష్టపడ్డా, కష్టపడ్డాడు. సువార్త చేసేవాడు సువార్త వలన జీవించొద్దని పౌలు చెప్పలా. సువార్తలో ఉన్న స్వాతంత్ర్యాన్ని వినియోగించుకోకుండా ఎవరికి భారంగా ఉండకూడదని, అనేకులను రక్షించాలని పౌలు గారే తనకున్న స్వాతంత్ర్యాన్ని వినియోగించుకోకుండా ఆయన కష్టపడి ఆయనతో కూడా ఉన్న వారి అవసరాలు తీరిస్తే ఈరోజు ఎవరితో, నీతో ఎవరున్నారు అని అంటే, నీకెవరు బాగా వేస్తారో వాళ్ళని నీతో ఉంచుకొని, ఎవరు నీది తప్పు అంటున్నారో వాళ్ళు గింటేస్తున్నావు అంటే, నువ్వు ఏ టైపు భక్తుడువో, ఏ టైపు సేవకుడువో ఆలోచించుకోవాలి ఒకసారి. మీరు చేస్తున్నది బైబిల్ ప్రకారం తప్పు అని ఎవడని అన్నాడు అనుకోండి, అని గింటేయటమే. నాయన మరి ఏది రైటో అది చేద్దాం, ఏంటి నీకు ఎలా అనిపించింది, మనం కూర్చుని మాట్లాడదాం అని అంటున్నారా? అనట్లేదు. తప్పు అన్నవాడిని అలా గెంటేయటం, వాడు నరకానికి పోతాడని శపించటం, నాశనమైపోతాడని శాపవచనాలు పలకటం. కృతజ్ఞత వచ్చింది మేము ఉచ్చరింపాలి. మీ నోట దుర్భాష కానీ శాపంగేది రాకూడదని అంటే ఈరోజు వచ్చే మాటలు ఏమనిపిస్తున్నాయి? శాపవచనాలు, దుర్భాషలు, బూతులు, స్త్రీలను అగౌరవపరచడం భయంకరంగా. మీరు ఎన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా చూడండి 35, మీరును సంగమా, మీరును ఎలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపబలినయు. ఇప్పుడు పాస్టర్ గారిని సంరక్షించాలా, బలహీనులను సంరక్షించాలా సంఘం? మీరును, నేను ఎలా చేశాను, మీరును. ఇది మాదిరికరమైన సేవకుడి యొక్క పొజిషను. నేను ఈ మాట చెప్పినప్పుడు అతనికి నొప్పి కలగడానికి అసలు ఏ అవకాశం లేదు, ఎందుకంటే ఇతను ఎవరిని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రేమించే సేవకుడికి నొప్పి తగిలింది, అందుకు ఇతనికి నొప్పి వచ్చింది. మీకు సత్యం కావాలా, లేకపోతే మీకు ఎవడన్నా ఒక మనిషి కావాలా? మీకు క్రీస్తు కావాలా, ఒక వ్యక్తి కావాలా? వ్యక్తి మారిపోతాడు, వ్యక్తి ఎప్పుడు ఒకలాగా ఉండడు. ఒకప్పుడు కానుకేస్తుంటే వద్దు నాన్నా అన్నవాడే ఈరోజు 500,000 నాన్నా అంటున్నాడు. ఎక్కడ మీటింగ్ పెడతావు? పక్కన అత్తిలి, అత్తులే, అత్తులండి. ఎంత జనాభా ఉంటుంది? పెద్దదైన ఊరు లేదు కండి, పల్లెటూరు అన్న అనుకో. పల్లెటూరులో మీటింగ్ ఏంటి? పల్లెటూరులో మీటింగ్ అయితే రాను రాను నేను. మరి ఎక్కడైతే వస్తావు? పెద్ద సిటీలు పెట్టు, పట్టణంలో పెట్టు, బాగా పెద్ద గ్రౌండ్ చూడు, బాగా పబ్లిసిటీ చెయ్యి. నేను మొత్తం అమ్మేసుకుని దోసుకుని పోతా. నువ్వు ఉన్న ఎన్ని ఉంటే అమ్మేసుకో, నీకేమైనా ఉంటే. మీ ఆవిడ మెల్లై ఉంటే ఏమన్నా అమ్మే తాకట పెట్టే. నాకు మాత్రం షూట్ రూమ్ కావాలి. ఏంటి షూట్ రూమ్ కావాలి? ఏ టైంకి ఏం కావాలో అవన్నీ అందేయాలి కరెక్ట్గా. మెసేజ్ టైంకి డాడీకి 7 వచ్చేస్తాయి అన్నమాట. వెంటనే ఏం చేయాలి ఇప్పుడు? డాక్టర్ గారిని ఇప్పుడు డాడీ దగ్గర తీసుకెళ్ళాలి. డాడీ డాక్టర్ దగ్గర దగ్గర రాడు, డాక్టర్ గారిని డాడీ దగ్గర తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ బెల్లేసి ఏసీ లైన్లు పెట్టి, లేదంటే ఎక్కించి బలానికి అయ్యి ఎక్కించి అంటే అక్కడికి వచ్చి చాలా నీరసంగా ఉంది. మిమ్మల్ని ప్రేమించి వచ్చాను ఇక్కడికి. మళ్ళీ మాట ఏంటి? మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను కనుక నాకు నీరసంగా ఉన్నా, లేకపోయినా
వచ్చాను. ఇంక ఈ లోపల ఈ ముందు ఉంటారు కొంతమంది అమాయకులు, వాళ్ళ గుడ్లు కరిగిపోతాయి. ఇప్పుడు డాడీ ఎంత ప్రేమ, వీళ్ళకి యేసు ప్రేమ, యేసు త్యాగం, యేసు కష్టం, యేసు శ్రమలు, యేసు దెబ్బలు, యేసు సిలువ మరణం ఏమీ కనపడవు. భోగాలు అనుభవిస్తున్నాడు. ఒకవేళ నొప్పి వస్తే శరీరంలో తిన్నదానికో తాగిందనుకో వస్తుంది, ఏదోటి వస్తుంది రాదు, బలహీనత ఉంటాయి, ఉండవన్నాడా, రావన్నాడా చెప్పండి, శరీరంలో కష్టాలు రావన్నాడా, మరి ఎన్ని భరించాలని తెలుసు కదా. సేవలు అన్నీ ఉంటాయి, ఆకలి దప్పికలు దిగంబరత్వము ఉన్నాయి లేవు పౌలు గారికి. మరి ఏంటి ఇదైపోతున్నారటి అంటే, దేవుణ్ణి నమ్మడా, దేవుణ్ణి నమ్మడా, దేవుణ్ణి నమ్మడు, డాక్టర్ని నమ్ముతాడు, దేవుణ్ణి నమ్మడు, మందుల్ని నమ్ముతాడు, దేవుణ్ణి నమ్మడు, డబ్బుని నమ్ముతాడు, డబ్బుకే దాసుడు, సిరికే దాసుడు, దేవునికి కాదు. విషయం అర్థం చేసుకోండి. మీరు ఎలాగో ప్రయాసపడి బలహీనలను సంరక్షింపబడిను పుచ్చుకున్నట కంటే ఇచ్చుడు ధన్యమని ప్రభు అని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని వాళ్ళని అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతానని చెప్పాను. ఇది సేవకుడు ఉండాల్సింది, అన్ని విషయాల్లో సంఘానికి మాదిరిగా ఉండాలి సేవకుడు. సరిగ్గా మీరు గ్రహించాలి. ఇప్పుడైనా సరే ఎవడు ఈ విధంగా పనిచేస్తున్నాడు వాడిని గుర్తించి వారితో కలిసి ఉండాలి మాదిరి. ఈరోజు ఎవరిని చూస్తాం మాదిరిగా? యేసుక్రీస్తు లేడు, మన ఎదురుగా ఉన్నాడా? లేదు. ఉన్నది బైబిలే, మన ఎదురుగా వాక్యం ఉంది. వాక్యంలో చెప్పుతున్నది రైటా తప్పు పరిశీలించుకోవడానికి గ్రంథం ఇచ్చాడు. ఎందుకంటే వ్యక్తులు, ప్రవక్తలు, అపోస్తుల్లో దొంగ అపోస్తుల్లో వచ్చారు, బోధకుల్లో అబద్ధ బోధకులు వచ్చారు. కనుక మీరు ఏం చేయాలి? గ్రంథాన్ని పరిశీలించి అలాగున్నవా లేవా వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అది భూసిగా భూసి భూసి అని చూపిస్తూ ఈడు పెద్ద భూసి అయిపోయాడు మనకి. ఇది గ్రహించండి. ఇయే మాట చెప్పాడు, నేను మళ్ళీ చెప్తున్నా, సత్యం గ్రహించి చెప్తున్నా. ఇయే మాటల్ని వాడుకొని మన జేబులకు చిల్లెట్టాడు. అసలు ఏం జరిగింది అని అంటే చూడండి, ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని వాళ్ళు అన్ని విషయాల్లో మీకు, అన్ని విషయాల్లోనా కొన్ని విషయాల్లోనా, సంగమా గుర్తించు, నీ డబ్బు దొంగలు దోసుకెళ్ళిపోతున్నారు, నీ ధనం తుప్పు పెట్టేస్తుంది, చిమ్మిడి కొట్టేస్తుంది. పరలోక రాజ్యంలో ధనం కూర్చుకోవటం అంటే మీటింగ్కి ఇవ్వడం అనుకుంటున్నావా? చాలామంది అలా అనుకుంటున్నారు. నీలో నిజమైన మారు మనసు లేదా? నువ్వు డబ్బు ఇచ్చిన ఎక్కడ వేసావు? చిల్లి సంచులు వేసావు, పడేసుకున్నట్టు నీ డబ్బులు. నువ్వు యేసుక్రీస్తుని ఎరగవా? ఎరగని వాడిగా ఉన్నావా? నీకు ఇంట్లో నీ భార్య నిన్ను నమ్మట్లేదా? నీ పెట్టిన మీటింగ్లు వేస్తే నీ తల్లి నిన్ను సరిగ్గా చూడట్లేదా, సంరక్షించట్లేదా, నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం పెడుతున్నావా? అయితే నువ్వు ఫెయిల్ అయినట్టే. నువ్వు మీటింగ్ పెట్టే అర్హత లేదు, నీకు సువార్త ప్రకటించే అర్హత లేదు, నీకు మీ వీధిలో సాక్ష్యం లేదా? వీడు మోసగాడు, వీడు అబద్ధికుడు, వీడు మాయలు మరాఠీ, వీడు అన్ని చేసే అన్ని ఎదవపనులే, కానీ మీటింగ్లు పెడతాడు వీడు. ఆ సాక్ష్యం ఉందా నీకు? పోయినట్టే. ఏనండి ఇప్పుడు జరిగేయండి, ఇప్పుడు జరుగుతున్నవి అయ్యే. 36 చూద్దాం. అతడిలాగు చెప్పి మోకాళ్ళు నీవు వారందరితో ప్రార్థన చేసేను. చూసారా, చూసారా నిజమైన సేవకుడు ఏం చేస్తున్నాడు? ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేశాడు పౌలు గారు. మొన్న ఒకళ్ళు అన్నాడు, ఏమండి పలానా ఆయన ఉండేకుండా ప్రార్థనే చేయవసరం లేదు మనం అన్నాడండి. అన్నాడు ఏంటంట? ప్రార్థనే. మాకు ఫోన్ చేసి చెప్పాడండి, ఓ గ్రామం నుంచి టీవీలో వాక్యం చూస్తూ మనం ప్రార్థన గురించి చెప్తున్నాం కదా. ఇదేంటండి, పలానా ఆయన దగ్గరికి ట్రైనింగ్ వెళ్తాడండి మా ఊర్లో ఒక కుర్రాడు, మేమేమో పలానా సంఘానికి వెళ్ళేవాళ్ళు అండి, ఈయన ఇది ఇదే స్వచ్ఛమైన బోధ అని చెప్పాడని చెప్పేసి, మీకు తెలియదు మిమ్మల్ని మోసం చేస్తున్నాడని చెప్పాడని మేము 10 మంది ఆయన దగ్గరికి వెళ్తున్నామండి. తీరా వెళ్తే ఏమంటున్నాడు తెలుసా? ప్రార్థన చేయక్కర్లేదని చెప్పాడండి. ఏమండి ప్రార్థన చేసుకోకూడదండి అని అడిగాడు. ఇప్పుడు ఏం చెప్పాలి అడిగి చెప్పండి. నేనన్నాను ప్రార్థన చేసుకోకూడదని చెప్పడయ్యా, నువ్వు అపార్థం చేసుకున్నావేమో. ప్రార్థన ఎలా చేయాలో చెప్పుంటాడు మీకు, మీకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదని చెప్పుంటాడు. అంతే తప్ప ప్రార్థన చేసుకోకూడదని చెప్పరు. ప్రార్థన చేసుకోవాలి, చేసుకోడని చెప్పడే అని అన్నాను. ప్రార్థన చేయక్కర్లేదంటే మనం గంటల గంటలు ప్రార్థన చేయక్కర్లేదు, మెలుగా 1-2 మాటలే చెప్పాలి, విస్తరించి మాట్లాడకూడదు దేవుడి ముందర అని చెప్పాడంటే. ఇంతకే అంటే 1-2 మాటలు మాత్రం దేవుడికి ఇష్టమైనవి దేవుడి గురించి అడగాలి తప్ప నీకేమి, నువ్వేమి ప్రార్థన చేసుకోకూడదు, నీకు నీ కోరికలు అయ్యి అడగకూడదు అన్నట్టుగా. నువ్వేమి అడగకూడదు, నువ్వేమి అడగకూడదు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. మనకు అవసరమైనవన్నీ దేవుడికి ముందే తెలుసు, కనుక ప్రార్థన చేయకూడదు. నువ్వు పని చేయి, సువార్త ప్రకటించు, నువ్వు సువార్తకు డబ్బులు ఇచ్చేయి, సందాలు ఇచ్చేయి,
అదంట ఆయన చెప్పే బోధ. ఈయన ట్రైనింగ్కి వెళ్ళి వచ్చి చెప్పిన బోధ అంట అదంట. అప్పుడు అతను అక్కడ అడుగుతున్నాడు, నేను చెబుతుంటే ఇది కాదా ఇలా చెప్తాడంటే, అతను ఒకటే అడుగుతున్నాడు, అయ్యగారు ఒకసారి నాకు అసలు ప్రార్థన చేసుకోవచ్చా చేయకూడదా? నేను పొద్దున్నే లేచి నాకు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది, నేను ఇప్పుడు చేసుకోవచ్చా చేసుకోకూడదా చెప్పండి, ఇంతకీ నాకు అది కావాలంటున్నాడు. అర్థమైంది మీకు? అప్పుడు నేను అన్నాను, అయ్యా ప్రార్థన చేసుకోవాలి, పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోవాలి, రాత్రి పడుకో ముందు ప్రార్థన చేసుకోవాలి, మధ్యలో కూడా నువ్వు ప్రార్థన చేసుకోవడానికి నీకు అవకాశం ఉంటే ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువు, వాక్యం నేర్చుకుని ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన ఒకటే నేర్చుకుని వాక్యం వదిలేయకూడదు. చాలామంది చేస్తున్న తప్పిది కనుక వాక్యములో దేవుని చిత్తం తెలుస్తుంది, ఆ దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. కనుక వాక్యం వినకుండా ప్రార్థన మాత్రమే చేసుకుంటే ఆ ప్రార్థన నిష్ప్రయోజనం. అయ్యా అతను అలా చెప్పుంటాడు నీకు ఇలాగ అర్థం కాలేదేమో అని అన్నాను. కాదండి అర్థం చేసుకోకర్లేదని చెప్పాడండి. ఇప్పుడు నేను చేసుకోవచ్చా చేసుకోకూడదా చెప్పండి, మళ్ళీ ఇలాగ అంటాడు అనమాట. అప్పుడు నేను అన్నాను, చేసుకోవాలి, ప్రార్థన చేసుకుంటేనే రోజంతా మనం దేవునితో ఉండగలం, పాపంలో పడిపోకుండా ఉండగలం. మళ్ళీ ప్రార్థన చేయాలంటే మనం దేవుడు ఎదుట ధైర్యం కావాలి కదా. మనం ఏ తప్పు చేయకపోతేనే కదా దేవుడిని అడగగలం, తప్పులు చెప్తే దేవుడిని ఏమైనా అడగగలమా? అడగలేము. అన్నీ దేవుని దయ వల్లే కదా మనం బ్రతికేది. ప్రతిరోజు ఆయన సహాయం కోరి ప్రార్థన చేసుకోవాలి. అంతకంటే ముఖ్యంగా వాక్యం వినాలి. ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకుని ప్రార్థన చేయాలి. వాక్యం లేకుండా ప్రార్థన చేస్తే ఏమవుద్ది? కానీ పని ఎలా చేయాలి? పని చేయడానికి అర్హతలేంటి? ఆ వర్క్ చేయడానికి నైపుణ్యత ఉండాలా వద్దా? ఆరాధన ఎలా చేయాలి? వర్క్ ఈజ్ వర్షిప్పే, పని చేయటం ఆరాధన. ఎలా పని చేయాలి నేర్పాలొద్దా? ఎలా పని చేయాలంటే ఇదిగో షూట్ వేసుకుని బూట్ వేసుకుని ఇలా కుర్చీలో కూర్చోవాలి, ఇలా బోధ చేయాలి, ఇలాగ పాస్టర్లను తిట్టాలి, ఇలా సేవకుల్ని తిట్టాలి. ఇప్పుడు మీరు కూడా అదే చేస్తున్నారు కదా అనొచ్చు మీరు. నేను తిట్టట్లే, నేను ఎవరిని తిట్టట్లే, వాస్తవం ఏంటి, ఉన్నదేంటి, జరుగుతున్నదేంటో చూపిస్తున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని మరలా గుర్తు చేసి, అతను ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి, మీరు ఇక మీదట నా ముఖం చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. ఏమండి, ఇక్కడ కూడా కనబడుతుంది ఒక ఆత్మీయమైనటువంటి బంధం. ఒక దైవ సేవకుడు దూరం అవుతుంటే వాళ్ళు ఎంత ఎలా ఉన్నారో అతడు అలాగ చెప్పి మోకాళ్ళుని వారితో కలిసి ప్రార్థన చేశాడు. ఈరోజు ప్రార్థన చేయమని అడిగితే కూడా దిక్కులేదు. ఈరోజు వీళ్ళు ఎందుకు అడుగుతారు? వీళ్ళకి తెలుదో వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రార్థన వాళ్ళకి తెలుదో. పిచ్చోళ్ళు, మనుషుల్ని బట్టి అలా 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 నాడి పట్టేశారండి వాళ్ళు. తిమ్మతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. చూసారా ఎవరితో ఉండాలంటే మనం పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును. 4 విషయాలు నువ్వు వెంటాడాలి. ఇంతకి మనుషుల్ని వెంటాడాలా లేకపోతే ప్రార్థన చేయవారితో కలిసి వీటిని వెంటాడాలా? అది భావం తెలుసుకోండి. ఇక్కడ మనుషుల్ని వెంటాడమని చెప్పట్లా. ఎవరైతే ఉన్నారో అక్కడ పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన ఎవరు చేస్తున్నారో ఆ ప్రార్థన చేసే వారితో కూడా కలిసి నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. అర్థమైంది మీకు? అర్థం కాలేదా? ఇందుకే ప్రార్థన చేసేవాడిని వెంటాడాలా, ప్రార్థన చేసేవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడాలా? అంటే ఎవరైతే మీకు బోధిస్తున్నారో, ఎవరైతే సేవకులుగా ఉన్నారో ఆ సేవకుడు నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానం వెంటాడాలి. ఆ వెంటాడే వాళ్ళతో కలిసి మనం కూడా వెంటాడాలి. అంతే తప్ప ఆ సేవకుడిని వెంటాడకూడదు. అందుకే అన్నాడు ప్రభువుకు నాకు ప్రార్థన చేయువారితో కూడా. ప్రార్థన మానేసిన వాళ్ళతో కాదు, ప్రార్థన మానేసిన వాళ్ళతో ప్రార్థన చేయవారితో కూడానా? ప్రార్థన చేసేవారితో. కనుక ప్రార్థనకి ఆయువు పట్టు బలము, శక్తి వాక్యం. వాక్యం దేవుని శక్తేనా? వాక్యమే దేవుని శక్తి, దేవుని జ్ఞానం క్రీస్తే. కనుక దేవుని శక్తితో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి.
దేవుని శక్తి మనకు రావాలంటే ఏముంది? ఆత్మలు రక్షించే శక్తి కలిగినది వాక్యం. ఆత్మను రక్షించేది ఏంటిది? బోధ శక్తి. దేవుని శక్తి చేత మన కాపాడబడడం, ఆత్మరక్షణ పొందటానికి. మరి ఎన్ని నేర్చుకోవాలి, దీనికి బోధ చాలా ప్రాముఖ్యమైంది. కనుక పిచ్చి పిచ్చి బోధలు, మోసం చేసే బోధలు, లేదా తంత్రము చేత పట్టుకున్నానా అని నేను పౌలు అంటున్నాడు. ఈరోజు తంత్రగొట్టులైపోయారు చాలామంది. డబ్బు కావాలా వద్దా అని అంటే, ఈ సమయంలో నా అనుభవంలో నుంచి నేను ఒక మాట చెబుతానని వినండి. ఒక కార్యక్రమం సంఘం చేయాలంటే సంఘములో ఎవరి స్థాయి కొద్దీ, ఎవరి స్తోమత కొద్దీ వాళ్ళు ఇస్తే అది అందరి యొక్క సమక్షములో అందరికీ తెలిసే విధంగా ఖర్చు పెట్టాలి. ఆ డబ్బు పావలతో శుద్ధ, పైసతో శుద్ధ లెక్క చెప్పాలి సంఘానికి. తెలిసే మీకు ఆ విషయం? ఇది క్రొత్త నిబంధన విషయం. ఇక్కడ పౌలు గారు అరే మొత్తం మన ఖాతాలో వేసేయి అంటలేదు, లేకపోతే ఆయన మూట కట్టుకుని కూడా బ్యాగ్లు వేసుకుని తిరగట్లే. మీరు చాలా చూస్తే ఆయన జీవితం, ఈరోజు ఏ సేవకుడు కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సేవ చేయట్లేదు. ఆయన బోధ ఈరోజు ఎవడు చేయట్లేదు. ఎక్కడైనా డబ్బు చుట్టూనే తిరుగుతున్నారు వాళ్ళ ఆలోచనలు. చివరికి వీళ్ళరా బ్రాండ్ చూపించి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేస్తున్నారు. మీకు తెలియట్లేదు ఆ విషయం? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేస్తున్నారు, కానీ ఆ కాయలు ఆ చెట్టుకి కాసినవి కాదు. అది గుర్తుంచుకోండి. అందరూ క్రీస్తు ఎదుటి నిలబట్టాలి, క్రీస్తు వైపు తిప్పాలి, క్రీస్తు వైపు చూడాలి, క్రీస్తుని వెంబడించాలి. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడాలి. ఇంకేం సంపాదించాలి? ఇక్కడ ఇదే తిమోతికి రాస్తూ సంపాదించాల్సినవి కూడా చెప్తాడు. ఒకసారి ఏం సంపాదించాలి? తిమోతి మొదటి పత్రిక 6:11 చూడండి, ఏం సంపాదించుకోవాలో చెప్తున్నాడు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. ఇది దైవజనుడు ప్రయాస అవ్వాలి. మరి ఏం సంపాదించుకుంటున్నారు? పౌలు గారు ఏం సంపాదించుకున్నారు? ఇయే సంపాదించుకున్నారు. ఆయన ఆస్తులు ఇయే. నేనేం సంపాదించుకోవాలి? అయ్యే. మీరేం సంపాదించుకోవాలి? ఇవే. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు. కింద ఇంకేసి ఏమన్నాడు? వెంటాడు. సరే, ఏమన్నాడు? వీటిని వెంటాడాలి. మనుషులు కాదు మనం. ఈరోజు మనుషులు వెనకాల పోతున్నాం, వాళ్ళు ఎక్కడ నరకాన్ని తీసుకెళ్ళిపోతారు. జాగ్రత్తగా. నీతి పరలోకం తీసుకెళ్తుంది, ప్రేమ పరలోకం తీసుకెళ్తుంది, విశ్వాసం పరలోకం తీసుకెళ్తుంది, ఓర్పు సాత్వికం అనేవి మనల్ని క్రైస్తవులుగా ఉంచుతాయి భూమి మీద, దేవుని పిల్లలుగా నిలబడతాయి. మర్చిపోకండి. పౌలు అంటాడు ఎందుకైనా పిలిపిలు రాస్తూ, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను, అన్నీ ఏవేవి లాభకరములనేవన్నీ నష్టంగా ఎంచుకున్నాను క్రీస్తు నిమిత్తం. అంటే ఇప్పుడు క్రీస్తుని అడ్డం పెట్టే లాభం, లాభం రాండి రండి రండి. ఇంకెందుకురా బాబు బోళని దాసేసావు కదా, కోట్లు కోట్లు కూడబెట్టేసావు కదా, ఇంకెందుకు ఇంకా రాని అంటున్నాడు. కోట్లు ఉన్నవాడు కూడా ఏమన్నాడు, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తే నీకు కలిసి వచ్చేద్దా అంటున్నాడు. ఏం స్పాన్సర్ చేయాలంట? టీవీలో కానీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశాను, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, టీవీలో కార్యక్రమం స్పాన్సర్ చేశాను, మా అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసాము, మాకు మగ పిల్లడు పుట్టాడు. టీవీలో కార్యక్రమాలు స్పాన్సర్ చేసిన అద్భుతాలు జరిగిపోతున్నాయంట. అంటే ఏంటి దీనికి? సువార్త ప్రకటన వెళ్తుందమ్మా, సువార్త అనేకులు వింటున్నారు టీవీ కార్యక్రమం ద్వారా. కనుక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తే ఏమవుద్ది? మీ కోరికలు తీరిపోతాయి. అంటే డబ్బులు ఇచ్చేస్తే పనులు అయిపోతాయా? దేవుడు కానుకలు ఇస్తే పనులు అయిపోతాయా? ఇది కొత్త నిబంధన కాలమా? పౌలు ఏమన్నాడు? మీ సొత్తును కాదు మిమ్మల్ని కోరుతున్నాను అన్నాడు. పౌలు గారికే సొత్తు అవసరం లేదు, మీరే కావాలన్నాగా అన్నాడు. ఇప్పుడు ఇంకా బైబిల్ ఏమంటున్నాడు? మీరు మీ సొత్తు కారు, మీరు దేవుని సొత్తు అన్నాడు. అసలు మీరే దేవుని ఆస్తి అయ్యే బాబు, మీరే దేవుని స్వాస్థ్యము, దేవుడే మీరు, దేవుడికే మీరు వారసులు. ఇది ఎవరికి అర్థం కావట్లే, ఇది ఎక్కట్లేదు ఎవరికని. అలా మనము వారసులము, మనం కుమారులం అయితే మనం ఎవరు? దాసులం కాదు, వారసులము. మీరు దేవుని వారసులయ్యా, మీరు ఇంకా అడుక్కునేకూడదు.
అంటే ఒకనొకడు దోచుకుంటూ అర్థం కావట్లేదు ఎవరికని. పౌలు గారు ఎందుకు ఖర్చు పెట్టాడు? ఆత్మల రక్షణ కోసం. మరి వీళ్ళు దేనికి? భోగములు, భోగముల నిమిత్తం, భోగముల నిమిత్తం వేసిన అడ్డం పెట్టి సుఖభోగాలు. ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం? అలాంటి కొంతమంది అంటున్నారు వాళ్ళంతా కష్టపడి బైబిల్ చదివారయ్యా, నువ్వే కష్టం లేకుండా బాధ చేసేస్తున్నావు, నీ విమర్శ చేత్తం చాలా ఈజీయే అంటున్నారు. విమర్శించి చేత్తం ఈజీ అనుకుంటున్నావా? ఈజీ ఏం కాదు. రేపు పొద్దున్న నాకు అదే పరిస్థితి వస్తే నేను అప్పుడు నిలవాలే. వాళ్ళు అలా నిలబడేందుకే ఆ పరిస్థితి వచ్చింది. వాళ్ళు అలా నిలబడకుండా జనాలు వచ్చితే బలసెట్టిక్కితే ఇక్కడ కనుక డబ్బు ఇమ్మని పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏ తప్పు చేశారు ఆ తప్పు చేయకుండా నేను జాగ్రత్త పడినప్పుడే నేను రక్షింపడతాను, లేదా నేను నరకానికి పోతాను. ఇక్కడ ఏమి పక్షపాతం ఉందో దేవుడికి లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి బాగా, దేవుడికి పక్షపాతం లేదు. ఒకవేళ అనవసరంగా నిష్కారణంగా ఒక సేవకుడిని నిందించి నేరం మోపాననుకోండి, తీర్పు తీర్చాననుకోండి, నేను దోషినే, దేవుడేమి నన్నేమి వెనక పెట్టడు. ఒక మంచి సేవకుడిని నేను దూషించి నిష్కారణంగా నేను నింద వేసి అతన్ని గనక నేను చెడ్డ చేస్తే తగిన మూల్యం నేను చెల్లించాలి, నేను చెల్లించాలి. ఆయనకు పక్షపాతం ఏముండదు. నిజంగా ఆయన కుమారుల పక్షాన్న ఆయన వాదిస్తాడు. ఆయనకు మనలాంటి పక్షపాతం ఉండదండి. కారులో వచ్చినోడు అంటే సంకలు కొట్టేసుకుని ఇలా చేతులు కట్టేసుకొని చెప్పండి 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 అని అని ఉంటాం. ఈ స్థానిక సంఘ సేవకుండా ఏమో కూరలో కరివేపాకులకి తీసిపడేయటం, పట్టించుకోకపోవటం, సేవకుడు అవసరాలు ఏంటి, అతను ఏం బాధపడుతున్నాడు, ఏ ఇబ్బంది పడుతున్నాడు, ఏమి చూడట్లేదండి. ఎవడైనా బడాబాబు వస్తే అక్కర్లు తీర్చమని పౌలు అంటే, పరిశుద్ధుల అవసరాలు తీర్చడానికి మీరు ఇవ్వమంటే, ఈరోజు అదే జరుగుతుందండి. తెలియక నేను చాలా తప్పులు చేశాను, ఇప్పుడు తెలుసుకుంటున్నాను. అందుకే నేను ఎవరిని భారంగా ఉన్నాను, ఎవరికి భారం పెట్టట్లేదు, ఎవరిని నేను ఏం అడగదలుచుకోలేదు. ఏదైతే వాస్తవం ఉందో, ఏదైతే సత్యం ఉందో, ఏదైతే ప్రేమ సంబంధమైందో, ఏదైతే ఆత్మ సంబంధమైందో దాన్ని వెంటాడదాం, దాన్ని సంపాదించుకుందాం. ఒకవేళ తప్పు చెబితే ఇది కరెక్ట్ కాదు, ఇది వాక్య ప్రకారంగా మీకు అర్థమైతే నాకు చెప్పండి, అందరం కలిసి సరి చేసుకుందాం, ఏది మంచిదో చేద్దాం, నిత్య జీవాన్ని చేపడదాం. అంతే తప్ప ఎవరో మనుషులు వెనకాల వెళ్తే మాత్రం ఖచ్చితంగా మూతుపళ్ళు రాలిపోవడం ఖాయం. ఏ వ్యక్తి కూడా నేను ఎలాగ అనుకున్నావు, ఒకప్పుడు ఇతని కంటే శక్తివంతుడు ప్రపంచంలో ఎవడో లేడు అనుకున్నావు, ఈరోజు దయ్యానికి దాసుడైపోయాడు. ఏ వ్యక్తిని నమ్మొద్దు, నన్ను కూడా నమ్మొద్దు, అసలు మిమ్మల్ని మీరే నమ్మొద్దు. మీ దేహమే మిమ్మల్ని మోసం చేసేస్తుంది, అవునా? మీ హృదయం యేసు దేవుడు చెప్పాడు చెప్పలేదా? దేవుడు చెప్పాడా? మీ హృదయం అన్నిటికంటే మోసకరమైంది. మీ మనసే మిమ్మల్ని మోసం చేస్తుంది. మీ మిమ్మల్ని కూడా మీరు నమ్మొద్దు, మీరు వాక్యమే నమ్మండి, దేవుని చిత్తమే చేయండి అన్నాడు. మన జీవితంలో దేవుని చిత్తం జరగాలి తప్ప మనుషుల ఉద్దేశాలు జరగకూడదు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జీవితకాలం అంతా ఎవరిని నమ్మొద్దు. నన్ను నేను నమ్మినా నేను మోసపోతాను. నా శరీరాన్ని నమ్మితే కాలు నేను అభ్యంతరపడదు, నీ చెయ్యి అభ్యంతరపడదు, నీ కన్ను అభ్యంతరపడుతుంది అన్నాడు. పడుతుంది అన్నాడా అనలేదా? మరి అయినా సరే నేను గొప్పవాడిని, నేను అలాంటి, నేను మంచివాడిని, నేను నీతి మంతుడిని, నేను ఏ తప్పు చేయను, ఇలాంటి వాడి భారీ డూప్లికేట్ కట్టాడు. అసలు ఆ మాట అనకూడదు. అసలు అనడానికి ఏ వ్యక్తి శరీరంలో ఉండగా సరిపోడు ఆ మాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మన నోట ఎప్పుడు రాకూడదు. నేను పాపం చేయలేదని ఎవడో చెప్పకూడదట. నేను సత్యవంతుడినని కూడా చెప్పకూడదు. యేసుప్రభువే నేను సత్యవంతుడినని నువ్వు ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే సత్యవంతుడని యేసుప్రభు అంటున్నాడు. ఎందుకన్నాడు అర్థం కాలేదు. అదిగో యేసుప్రభు దేవుడు ఒక్కడే సత్యవంతుడని చెప్పాడు అని దాన్ని కూడా అపార్థం చేయడానికి, జనాలను తప్పుతో మళ్లించడానికి వాడుకున్నారు కొంతమంది దౌర్భాగ్యులు. దాని అర్థం ఏంటో తెలియాలి ప్రియులారా. యేసు ఆ మాటల అర్థం ఏంటో భావం లోతులోకి వెళ్తే తెలుస్తుంది. దేవుడు ఒక్కడే సత్యవంతుడు అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు సత్యమైతే యేసును కలిగిన దేవుడు సత్యవంతుడు. ఇది అసలు భావం. నేను సత్యం అన్నాడు, నేను సత్యవంతుడిని అనలా, నేను సత్యము, అయితే నేను నిన్ను కలిగి ఉన్న తండ్రి సత్యవంతుడు. బైబిల్ అదే చెప్తుంది. కావాలంటే మీరు సాక్ష్యం చూసేస్తారా? ఒకసారి యోహాన్ రాసిన మొదటి పత్రిక 5:20 చూడండి. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడు. చూసారా ఎవరిని ఎరగాలంట? సత్యవంతుడైన వాని అంటే పరమ తండ్రిని ఎరగాలని
ఆ తండ్రి కుమారుడు దేవుని కుమారుడు వచ్చి మనకేమిచ్చాడు, వివేకమనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు సత్యమందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము. సత్యం కలిగిన వాడే సత్యవంతుడు. అంటే దేవుడు ఒక్కడే సత్యవంతుడు అంటే అర్థమేంటి? నేను సత్యం మాత్రమే, దేవుడు సత్యవంతుడు. ఇప్పుడు మనం కూడా సత్యవంతులైన వాడిని ఎరగాలని దేవుని కుమారుడు వచ్చి సత్యవంతుడు ఎవరో చెప్పాడు. ఇప్పుడు అన్నాడు అధికారం, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము. దేవుని యందు మనం ఉన్నాము, యేసుక్రీస్తునందు ఉంటేనే దేవుడి యందు ఉంటాం. అంటే సత్యములో ఉంటే అది సత్యమునందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అన్నాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు సత్యమునందు ప్రతిష్ఠ చేయబడితే సత్యవంతుని అయిన వాని యందు ఉంటాం అన్నమాట, అంటే దేవుని యందు ఉంటాం అన్నమాట. ఇది అసలు భావం. పదో తరగతి ఫెయిల్ అయిపోయి బైబిల్ ఎట్టుకొని మెల్ల సంచి వేసుకొని బయలుదేరిపోతున్నారు ఈ రోజున. నాలుగు పాటలు నేర్చేసుకుంటారు, నాలుగు వాక్యాలు నేర్చేసుకుంటారు, అలా నడిపించేస్తున్నారు. ఎంత ప్రసవ వేదన పడాలో తెలిసే సంఘాన్ని నడపాలంటే చావుకి రెడీ అయి ఉండాలి సేవ చేయటం అంటే. నేను అదే అంటున్నాను, నిజంగా మొదటి శతాబ్దంలో వచ్చినటువంటి శ్రమలు నేడు సంఘానికి కలిగితే ఎంతమంది సంఘాల్లో ఉంటారో, ఎన్ని సంఘాలు ఎన్ని ఉంటాయి, ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతాయి, ఎంతమంది నిజంగా సేవలో నిలబడతారో నాతో కలిపి ప్రశ్నిస్తున్నాను నేను. ఈదులో ఒక ఈదులో రెండు మూడు అందరు దంపుడే, ఒక దంపుడు ప్రసంగాలు ప్రసంగాలు ఎర్ర దంచుడే, చేసేది మాత్రం ఏముండదు, పిల్లమే మాట ఎందో ఏం చెప్పాలి, పరిస్థితి ఇది. అర్థమైంది ఇప్పుడు మీకు? ఎక్కడున్నాం మనము? దేవుని కుమారుడిని యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని ఎందు ఉన్నాము. ఆ సత్యవంతుడే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు, అది ఆయన చెప్తున్న మాట. బాగా గమనించాలి, ఎవరు సత్యవంతుడు? సత్యమును కలిగిన వాడు సత్యవంతుడు. ధనము కలిగిన వాడు ధనవంతుడు, సత్యమును కలిగిన వాడు సత్యవంతుడు. యేసు దేవుని కుమారుడు, దేవుని దగ్గర ఉన్నాడు, దేవుని యొక్క ఉన్నాడు, అది చెప్పింది అక్కడ. ఇంతకీ ఈయన ఆ సత్యవంతుడైన ఆ తండ్రిని చూపించడానికి వస్తే వీళ్ళేమో కనిపించే యేసుని చూస్తున్నారు. అందుకనే నువ్వు మొహమాటలు లేకుండా చెప్తున్నావు, నువ్వు చాలా సత్యవంతుడివి, నువ్వు ఎక్కడుంటావో నేను వెంబడిస్తానన్నాడు. నువ్వు నన్ను సత్యవంతుడు అంటావేటి, దేవుడు ఒక్కడే సత్యవంతుడు అని చెప్పాడు. అర్థం కాలేదు, అర్థం కాలేదు. యేసు మాటల్లో లోతులు మామూలు మనుషులకు అర్థం కావు, పరిశుద్ధాత్మ వల్ల తప్ప. కనుక వీటినన్నీ గ్రహించండి పిల్లారా, సంఘానికి పరిశుద్ధాత్మ బోధ కావాలి, పరిశుద్ధులకు ఒకసారి ఆపగింపబడిన బోధ కావాలి, అపోస్తుల బోధ కావాలి, క్రీస్తు బోధ కావాలి, సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు బోధ కావాలి. ఏ బోధ, ఎవరి బోధ? సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు బోధ కావాలి. మిగిలిన యేసులు చాలా మంది ఉన్నారు, దొంగ క్రీస్తులు, దొంగ క్రైస్తవులు, దొంగ అపోస్తులు, దొంగ ప్రవక్తలు, దొంగ బోధకులు చాలా మంది ఉన్నారు. మనకు అది కాదు కావాల్సింది, సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన క్రీస్తు బోధ కావాలి. అందుకే పౌలు అంటాడు, మేము సిలువ వేయబడినా క్రీస్తుని ప్రకటిస్తున్నాం తప్ప ఇంకో క్రీస్తులు కాదు. చాలా మంది క్రీస్తులు ఉన్నారు లోకంలో, గమనించండి సంగమా, మోసపోతారు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు అర్పించుకుంటూ మీ మాటలు ధ్యానించాము, ఆలోచించాము. మొదటి శతాబ్దంలో క్రీస్తు వారు, తర్వాత అపోస్తులు, తర్వాత ఎందరో భక్తులు, వాళ్ళంతా తమ చరస్థిరాస్తులను ఆత్మల సంపాదన కోసం ఖర్చు పెడితే, ఈరోజు ఆత్మల సంపాదన పేరుతో ఆస్తుల సంపాదన లక్ష్యంగా ఎందరో దొంగలు, ఎందరో మోసగాండ్రకు పనివారు, ఎందరో కలిపి చెరిపెట్టివారు, ఎందరో తంత్రగొట్టులు, ఎందరో ధనాపేక్షను కప్పిపెట్టేటువంటి వేషధారులు, ఎందరో అనేకులు వస్తారని మీరు చెప్పిన మాట ఇప్పటికీ జరుగుతూనే ఉంది. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, ఎవరు ఎలాంటి వారో గుర్తించి ఆ దొంగలను పట్టి వారిని దూరంగా ఉంటూ నాయన నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును, సాత్వికమును వెంటాడుటకు, సంపాదించుకున్నటకు, క్రీస్తును సంపాదించుకున్నటకు, క్రీస్తు ప్రేమను సంపాదించుకున్నటకు మాకందరికీ సహాయం చేయమని కోరుకుంటూ, మేము ఏం చేసినా కష్టమైన
ధనమైన శ్రమ అయిన ఆత్మల సంపాదన కొరకు మా శరీరములను సజీవ యాగంగా మీకు ఇవ్వడానికి సహాయం చేయమని కోరుకుంటూ, మీకు ఇష్టమైనటువంటి కానుక, మీకు ఇష్టమైన ఆరాధన చేసేటువంటి ప్రియమైన పిల్లలుగా మమ్మల్ని అందరినీ చేయమని కోరుకుంటూ, యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనకందరికీ సకల పరిశుద్ధులకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.